ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన G20 స్వర్ణహక సమావేశం జరిగింది. దాదాపు 40 పార్టీల అధ్యక్షులు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఏపీ నుంచి సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో G20 సదస్సుకు సంబంధించిన సూచనలు, సలహాలు, వ్యూహాలపై చర్చించారు. భారతదేశం డిసెంబర్ 1 నుంచి అధికారికంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. ఏడాది డిసెంబర్ నుంచి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 200 సమావేశాలు నిర్వహించనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో G20 సదస్సు జరగనుంది. దీనికి సభ్య దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరు కానున్నారు. సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, వామపక్షాల నేతలు కేజ్రీవాల్, దేవేగౌడ సహా ఇతర నేతలు హాజరయ్యారు.